ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ బిఏ 2-12% ఛార్జెస్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్. నమస్తే, వెల్కమ్ టు తెలుగుబావ టీవీ. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ ఇప్పుడు కేటీఆర్ మీద కొన్ని తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు ఏంటంటే, సమంత నాగచైతన్య విడిపోవడానికి గల కారణము కేటీఆరే అన్నట్టు ఆమె మీడియా ముందు చెప్పినారు. సో ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్గా, తెలంగాణ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల హాట్ టాపిక్గా మారింది. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు ఫోన్ లైన్లో. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే సార్. నిజంగా సమంత నాగచైతన్య విడిపోవడానికి గల కారణం కేటీఆర్ అని మంత్రి సురేఖ కుండబద్దలు చెప్పినారు, నిజంగా అదే విధంగా ఉందా? కుండబద్దలు కాదు, కుండబద్దలు గురించి కూడా బుద్ధి తక్కువ మాట్లాడటం. ఒక మినిస్టర్ గా ఉండి ఒక అర్థం బద్దలు లేకుండా ఒక అవాకులు చవాకులు మాటలు ఏదో సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడుతూ ఉంటారు, ఎలా చేస్తా ఉంటారు. ఈవిడికి ఏం తెలుసని ఎవరు చెప్పారు? ఈవిడ దగ్గర ఏమన్నా సమంత వచ్చి వాపోయిందా విడిపోవడానికి కారణం, లేకపోతే నాగార్జున వాపోయారు, ఎవరు వాపోయారు, మేము ఇద్దరు విడిపోవడానికి కేటీఆర్ కారణం అని ఏ ఆధారాలు ఉండి మాట్లాడదు. సుల్వాగుడు సోదివాగుడు ఒక మినిస్టర్ గా ఉండి మాట్లాడటం ఆవిడకి తగుదు తెలుసు. ఆవిడ గురించి అందరికీ తెలుసు, పేలుతా ఉంటుంది, ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటుంది తెలుసు. రోసయ్య గారు లాంటి ఆయన ఆయన మొహం కూడా చూడను, ఆయన మొహం చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తుందని వాగిందా అని అని మళ్ళీ ఆయన సీఎం అయినాక ఆయన పక్కనకి వెళ్ళి ఉంటుంది ఆవిడ. ఇవన్నీ ఆవిడ అందరూ తెలుసు, ఆవిడ నవ్వు మాట్లాడదు. కానీ ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఏమి నువ్వు ఎక్కడ నీకు ఏం సాక్ష్యాలు ఉన్నాయి, ఏ ఆధారాలు ఉన్నాయి? అతను ఆ మందు డ్రగ్స్ అలవాటు చేశారు చూసిద్దా, ఈవిడ తొంగి చూసిద్దా ఇంట్లోకి, లేదా రహస్య కెమెరాలు పెట్టి చూసిద్దా, ఏం చూసింది ఈవిడ? ఒక్కొక్కళ్ళలో తొంగి చూసి అలవాటు ఏమైనా ఉందా? అతను మందు అలవాటు చేశాడు ఏంది, ఏ ఆధారాలతో చెప్తుంది ఈవిడ? నోటికి వచ్చింది ఒక మరి అదేమనంటే ఆడవాళ్ళు, మేము బీసీ ఆడవాళ్ళు మహిళ అంటే బీసీ ఆడ మహిళ అంటే మహిళ అంటే ఏమైనా మాట్లాడతా, ఎవరి మీద అయినా బోధ చదువుతా, ఆధారాలు లేకుండా ఏమి లేకుండా నోటికి వచ్చిన మాట మాట్లాడితే అవాకు అవాకులు పెడతా. మంత్రి మాట్లాడేటప్పుడు ఒక మంత్రి నువ్వు మంత్రిగా మాట్లాడేటప్పుడు ఒక విధానంలో మాట్లాడాలి, ఒక పద్ధతిలో మాట్లాడాలి, ఒక ఆధారంతో మాట్లాడాలి. మాట్లాడితే ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చి గాలిబాగుల్ని సొల్లుబాగుల్ని సోదిల్ని సోది మాటల్ని నువ్వు మినిస్టర్ గారు మాట్లాడితే ఎట్లా? ఆ మాత్రం వికసన కల్చర్ సంస్కారం ఉండక్కర్లా, ఓ మనిషి మీద బుర్ర చదువుతావు నువ్వు, నీకు ఏ ఆధారంతో బుర్ర చదువుతున్నావు, ఏ ఆధారంతో వాళ్ళు విడిపోవడానికి కారకుండా చెప్తున్నావు, కారకుండా చెప్తున్నావు. సోషల్ మీడియా వచ్చే పిచ్చి బాగుండి సోషల్ మీడియా సొల్లు బాగుని పట్టుకుని చెప్తావా? ఓ మినిస్టర్ మాట్లాడే పద్ధతి ఇదేనా? ఓ మినిస్టర్ ఏదైనా అనసు పొలిటికల్ గా వాదన చెయ్యి, ఒక చెప్పు ఆధారాలతో చెప్పేదైనా సార్. అంతేగాని గాలి మాట్లాడి సొల్లు బాగుళ్ళు మినిస్టర్ గా ఉండి తీరు ఇదేనా? ఓ మినిస్టర్ ఉండాలి వీళ్ళ తీరే ఇంత, కాంగ్రెస్ తీరే ఇంత, కాంగ్రెస్ తీరే ఇంత అబాకులు చవాకులు పేల్చడం, ఏదో అడ్డదిడ్డంగా మాట్లాడటం, సీఎం అలాగే వాళ్ళ సీఎం అలాగే మాట్లాడతారు, ఎలా రజా తా ప్రజా అని వాళ్ళ సీఎం అలాగే మాట్లాడతారు కదా, బ్యాట్లు ఉపదిస్తాం, పేగులు తీసి మెడలో వేసుకుంటాం, సన్నాసి ఆయన వయసు కేసీఆర్ వయసు ఎంత, ఈయన వయసు ఎంత, ఈయన అనుమతి ఎంత, కేసీఆర్ అనుమతి ఎంత పట్టుకుని ఆ సన్నాసి స్టాచ్యూ పెట్టుకోవాలని గ్యాప్ పెట్టాడు అని అంటాడు బుద్ధి ఉందా ఆ వయసుకి? కల్చర్లు మాటలు మాట్లాడటం, సంస్కారహీనంగా మాట్లాడటం వీళ్ళకి అలవాటు. మాట్లాడేటప్పుడు ఒక ఆధారం, ఒక మినిస్టర్ నువ్వు మామూలు కొండ సురికే కాదు, ఏదో ఫ్యాక్షన్ మాటలు మాట్లాడటం కాదు కదా, ఒక మినిస్టర్ గా మాట్లాడడం, బాధ్యతతో మాట్లాడడం, ఒక ఆధారంతో మాట్లాడడం, కొత్త మాటలు మాట్లాడితే ఆ మాటకు ఎదురులేని ఆధారాలు ఉండాలి. అంటే తను మత్తు తీసుకుంటూ, తను మత్తు తీసుకుంటూ అందరికి మత్తు తీసుకునేలా చేశాడని చెప్పేసి ఆమె అంటుంది, నిజమేనా? అదే ఆవిడ చూసిందా అని అదే అడుగుతా. ఆవిడ తొంగి చూసిందా, కిటికీలోని తొంగి చూసిందా, రహస్య కెమెరా పెట్టి చూసిందా, ఆవిడ చూసిందా అని? ఎవరిళ్ళలో ఎవరేం చేస్తా ఉంటారు, ఇప్పుడు తొంగి చూసి అలవాటు ఉందా ఆవిడకి? ఆయన అలవాటు చేశాడని చెప్తుంది, ఏ ఆధారంతో చెప్తుంది? కేటీఆర్ కు భయపడే హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు త్వరగా అని చెప్తున్నారు ఆమె, నిజమేనా? పిచ్చి మాట్లాడే కదా, పిచ్చి సొల్లు బాగుడు అంటారు వీటినే, శృతి సమాధి లేని సొల్లు బాగుడు అంటారు, గాలి మాటలు అంటారు, సంస్కారహీనమైన మాటలు అంటారు. అంటే ఎందుకు ఆమె మీడియా ముందు మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడాలంటే మాట్లాడు రాజకీయంగా, మరి ఈ సొల్లు సొల్లు కబుర్లు మాట్లాడుతూ దాని మీద బోరతాడటం, ఆయన ఏదో ఆయన ఆయన వల్ల పెళ్లి చేసుకుంటున్నారు అంటే మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడచ్చు కదా ఆవిడ్ని, చాలా మాట్లాడచ్చు ఆవిడ్ని. అంటే ఇందాక నాగార్జున కూడా స్పందించారు, ఆయన ఏమంటున్నారంటే దయచేసి మీ రాజకీయ విమర్శలకు మా కుటుంబాన్ని లాగొద్దు, కొండా సురేఖ మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నాగార్జున చెప్తున్నారు ఇందాక. కరెక్ట్ కరెక్ట్ నాగార్జున మాట కరెక్ట్,
నోటికి వచ్చింది కానీ నోటికి ఏమొస్తే మాట మాట్లాడితే అట్లా వాళ్ళ వాళ్ళ సంసారాలు వాళ్ళ కుటుంబాలు నీ కుటుంబాన్ని గురించి ఏదైనా మాట్లాడితే ఇమీడియట్ గా వచ్చేస్తారు. బీసీలు మహిళలు కూడా లేక మాట్లాడారు, నీ కుటుంబాన్ని గురించి మాట్లాడలేము మేము. ఏంటండి ఈ మధ్య సినిమా వాళ్ళే ఎందుకు టార్గెట్ అవుతున్నారు, అసలు సినిమా వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వీళ్ళు లైమ్ వీళ్ళ లైమ్ లోకి రావడానికి అంతే. వీళ్ళు కొండ సూర్యని ఎవడు పట్టించుకుంటున్నాడు ఉందంతే. ఇప్పుడు ఇలా దానితో 10 మందిలో నోట్లోకి ఆవిడ ఒక మంత్రి ఆవిడ హోదాని తను తాను పబ్లిక్ లోకి తాకం తిట్టా ఉంటే తీసుకుంటారు తెలిస్తే ఇంకేం లేదు. అది మాట ఏమైనా అర్థం ఉందానే అది ఈయన అలవాటు చేశాడు. ఈవిడ చూసిందా అలవాటు చేయటము? ఈవిడి రహస్య కెమెరాలు ఏమైనా పెట్టిందా? కిటికీల నుంచి తొంగి చూసి రూమ్ లో తొంగి చూసిందా? తొంగి చూసి అలవాటు ఏమైనా ఉందా ఆవిడకి? ఎలా చెప్తుంది అన్నమాట? వాళ్ళిద్దరు విడిపోదాన్ని ఎవరు చెప్పారు నీ కంప్లైంట్? ఎవరో సోషల్ మీడియాలో ఎవరో సన్నాసులు 100 మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఒక మినిస్టర్ని ఆ సొల్లు మాటలు నువ్వు మాట్లాడతావా? మినిస్టర్గా ఉన్నప్పుడు పద్ధతిలో బాధ్యతతో మాట్లాడాలి, నిబద్ధతతో మాట్లాడాలి, ఒక ఆధారంతో మాట్లాడాలి. ఏ అలగేషన్ చేసినా మళ్ళీ అదేమన్నా అంటే ఎవరు ట్వీట్లు చేస్తా ఉంటే అది కేటీఆర్ ట్వీట్లు చేస్తున్నాడట ఆయన ఫ్రెండ్స్ అట. ఆయన ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుసు ఆడ ఫ్రెండ్స్ అని. సోషల్ మీడియాలో ఎవడు ఎవరు వాడు ఇష్టం వచ్చి ఎవడో అడ్రస్ లేనాడు వాడు ఎవడో కూడా తెలియదు, వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఏదో వేస్తా ఉంటాడు వాడికి తూచి. దాన్ని ఎవరికో అండగడితే ఎట్లా? నువ్వు అండగడి ఇష్టం వచ్చేది మాట్లాడటం ఒక మాట అన్నాడు, ఆడదాన్ని బీసీ మహిళని ఇలా అంటారు అది ఇది మాట్లాడేసావు. ఇప్పుడు నువ్వు మానవు నేనేమనాలి? ఇప్పుడు నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చారు? బీసీ మహిళ అయిన తర్వాత నువ్వు ఇష్టం వచ్చేట మగాడు ఏదో ఇష్టం వచ్చేట అభినందనలు ఈత ఇష్టం వచ్చాడు బోధ గలత ఇష్టం వచ్చేట నిందలు ఇయ్యసా? నీకు ఎవడిచ్చాడు రైట్? ఎవడిచ్చాడు హక్కు? రాజకీయంగా రాజకీయంగా మాట్లాడాలి చేతనైతే, లేకపోతే మూసుకుని కూర్చోవాలి. ఏ ఊరే గతిమాలినప్పుడు గతి తప్పిన మాటలు మాట్లాడకూడదు కదా. అంటే అన్యాయంగా ఒక ఆడపిల్లని లాగారనుకోవచ్చా ఇందులో? సమంతని అనవసరంగా లాగుతున్నారా? అదే ఇప్పుడు ఆవిడ మొన్న తనంద గురించి అన్నందుకు ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడతారా అంది. ఇప్పుడు తను మాట్లాడింది మరి ఆడపిల్ల సమంత ఆడపిల్ల కాదా? రకుల్ ప్రీత్ ఆడపిల్ల కాదా? వాళ్ళు లాగి మాట్లాడటంలో ఏ ఔచిత్యం ఉంది? ఏ సెన్స్ ఉంది? ఏమైనా జ్ఞానము పరిజ్ఞానము కాదు ఈత జ్ఞానం ఏమైనా ఉందా మాటల్లో? తప్పుడు మాటలు తప్పుడు కూతలు తప్పితే మళ్ళీ ఏదైనా అంటే మమ్మల్ని అన్నారా అని మాట్లాడతారా? మీరేమో నోటికి వచ్చింది మాట్లాడతారు, నోటికి వచ్చిన గాలి సోది మాటలు మాట్లాడతారు, చిల్లర చిల్లర నిందలు చిల్లర వేషాలు వేస్తారా? ఓకే మీరు ఖండిస్తున్నారా? నూటికి నూరు రూపాయలు చాలా నీతి బాహ్యమైన కమెంట్ ఇది. మంత్రిగా చేయకూడని చేయకూడని మాటలు. మంత్రి ఎప్పుడన్నా ఏమో మంత్రి కంటే హోదా కూడా ఆ సీటుకు కూడా గౌరవం లేని మాటలు. ఒక మంత్రి సీట్ లో కూర్చున్నారంటే ఎవరైనా సరే డిగ్రీ మాట్లాడాలి. ఆ ఆధారాలు ఒక మాట అన్నారంటే దానికి నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలి. ఏమి లేకుండా గాలి మాటలు మాట్లాడే వాళ్ళు ఆ మంత్రి పదవికి అర్హులు కాదు.